అలా ఉంది ఈ పేపర్ల పరిస్థితి మీరు రాసే పరిస్థితి నిజంగా నిన్న ఇండియా హెడ్ అనే ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ లో నేను కూడా ఒక వక్తగా మాట్లాడా అందులో కూడా చాలా స్పష్టంగా చెప్పా ఎక్కడో ఊరికి అవతల వారి స్వగ్రామంలో మేజర్ లైన్ తర్వాత ఆ మేజర్ అయిన కుమార్తెలు ఆ భూమి కొనుక్కుంటే రేప మాప మన మీద ఉన్న 27 కేసులు 36 కేసులు 96 కేసులు ఏ ఉన్నాయి ఆ కేసులు మళ్ళీ విచారణకు వచ్చే సందర్భంగా ఇది తీసుకొస్తే మీరు నిజంగా న్యాయ వ్యవస్థను బాగు చేయాలి అని చెప్పి పాప ఎంత ఫీల్ అయిపోయి తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ కూడా ఈ టైమింగ్ సూట్ గల సెట్ గల మీరు ఏదో సంవత్సరం ముందు చేసినా బాగుండేది అది నమ్మరు ఎవరు అది మరి కొంచెం పాప మరి మీ అడ్వైజర్లు ఎవరు కరెక్ట్ అడ్వైజర్ ఇవ్వలేదు సార్ చాలా ఎక్కువ మంది అయిపోయారు అడ్వైజర్లు ఇప్పుడు ఎలా ఉందంటే రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది రైతుల్ని రైతుల పరిస్థితి దారుణంగా ఉంది వాళ్ళ ఇన్సూరెన్స్ ఏంటి కనీసం మీకు రోడ్లు లేకపోయినా మీకు ఇబ్బంది లేదు ముఖ్యమంత్రి గారు మా సొమ్ముతో అంటే నేనేదో మీకు ఇచ్చిన సొమ్ముల గురించి కాదు నేను మాట్లాడేది అని అంటలా ప్రజల సొమ్ముతో మీరు ఒక హెలికాప్టర్ పెట్టుకున్నారు అక్కడ ఏది మీ తాడేపల్లి నుంచి గన్నవరం వెళ్తానికి హెలికాప్టర్ అక్కడ మళ్ళీ విమానం ఎక్కుతారు అంటే ఏంటి ఇక్కడ రోడ్లతో సంబంధం లేదు మీకు సంబంధం లేదు సరే మరి మేము ఎలా వెళ్ళాలి సార్ మాకేమి ప్రజల సొమ్ములు తినేసి ప్రజల సొమ్ములతో వెళ్ళటానికి మాకేమి హెలికాప్టర్లు లేవు విమానాలు లేవు కదా మా పరిస్థితి ఏంటి ప్రజల పరిస్థితి ఏంటి ఇంటింటికో విమాన పథకం పెడతారా ఇంటింటికో హెలికాప్టర్ పథకం పెడతారా డబ్బులు లేవు కదా రోడ్లు కావాలి కదా మాకు ఎక్కడ రోడ్లు లేవు ప్రస్తుతం గతంలో రోడ్లు పనిచేసిన వాళ్ళకి మీరు డబ్బు ఇవ్వలేదు చెప్పాలి ఏడుస్తున్నారు ఇప్పుడు చిన్న గొయ్యి కప్పెట్టమన్నా ఎవడో వచ్చే పరిస్థితి లేదు మీరైతే మా సొమ్ముతో ఏదో ఒక సామెత ఉంది పావలా కోడికి 30 మసాలా అలాగా పనున్నా పని లేకపోయినా మీరు ఏదో విమానం వేసుకుని మళ్ళీ ఏదో ప్రధానమంత్రి గారిని కలవాలి మళ్ళీ రాష్ట్రపతి గారిని కలవాలి అని చెప్పి మరి ఇందాక చెప్పుకున్న నీరవ్ చక్రవర్తి మాదిరిగా మీరేమో మరి ఢిల్లీ చుట్టూ తిరుగుతాను ఈ న్యాయ వ్యవస్థనే బాగు చేసే పనిలో ఉన్నాను వాళ్ళు ఎవరో పొలం కొనుక్కున్నారు ఊరవతల నా హృదయం చలించింది నేనేదో నీతి కోసం పోరాడుతూ ఉంటే ఇలాగ నన్ను న్యాయస్థానాలు నన్ను బంధించేస్తున్నాయి నేనేదో ఇంగ్లీష్ని చంపాలనుకుంటే న్యాయస్థానం బంధిస్తుంది నేనేదో చక్కగా మా రంగులు బాగున్నాయి కదా అని చెప్పి నాకు 151 సీట్లు నా రంగులు చూసేశారు అయ్యే రంగుల్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వేయాలనుకుంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఏదో మా పాలిగాలు ఏదో కొత్త దోసుకుంటే దోసుకున్నారు కానీ 31 లక్షల మందికి ఇల్లులు ఇద్దాం అనుకున్నాను మరి ఆ ఇల్లులు ఇవ్వటాన్ని కూడా ఆపేస్తున్నారు ఇటువంటివన్నీ అది అల్టిమేట్గా ప్రజలు చూసుకుంటారు సార్ ఏది నిజమో ఏది అబద్ధమో పాలయ్యో నీళ్ళయ్యో ఒకసారి తెలుసుకోలేకపోయినా పదే పదే తెలుసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉండరు దయచేసి నా సలహా ఏంటంటే నా సలహా వినరు మీరు బట్ ఈ పరిస్థితుల్లో రాష్ట్రం అతలాకుతలం అయిపోయిన ఈ పరిస్థితుల్లో రైతు వ్యవస్థే ఈ తుఫాను ఈ వర్షాల తాకిడికి అస్తవ్యస్తంగా ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇంటికే పరిమితం కాకుండా అలాగే లేనిపోని పనులతో అరు విమానాలు వేసుకుని ప్రజల సొమ్ములతో విమానాలు వేసుకుని ఇక్కడికి వచ్చి ఈ పనికిమాలిన సమావేశాలు పెట్టి ఎలాగో సుమోటో కేసు తీసుకుంటారు అది కంటెంప్ట్ అవుతుంది దానికి మీరు ప్లాన్ చేసుకోండి 100కి 100 రూపాయలు అది కంటెంప్ట్ అవుతుంది అభిశంసన తప్పితే మీరు చేయడానికి ఏమీ లేదు 20 మందితోటి 21 మందితోటి మీరు అభిశంసన తీర్మానం పెట్టలేరు ఇటువంటి పనికి మారిన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏ పార్టీ కూడా ముందుకు వస్తుందని నేనైతే అనుకోవట్లేదు సో ముందుకు రాదు పురిట్లోనే సంధి కొట్టినట్టు ఆ ప్రయత్నం కూడా పురిట్లోనే సంధి కొడుతుంది సో కాబట్టి మీరు కొంచెం ఓట్లేసిన ప్రజలు ఓట్లేసిన రైతుల సమస్యలు పరిష్కరించడానికి సరదాగా మీరు హెలికాప్టర్ వేసుకుని ఎందుకంటే రోడ్లు ఎలాగో లేవు ఇప్పుడు హెలికాప్టర్లోనే చూడాలి కాబట్టి హెలికాప్టర్ వేసుకుని ఆ ఏరియా అంతా ఆ ఏరియాలు సర్వే చేసి పోనీ ఇక్కడ ఏదైనా అగ్రికల్చర్ మినిస్టర్ కలవాలంటే కలవండి ఆ ఇన్సూరెన్స్ తొందరగా అందేలాగా చూడండి రైతుని మరింత ఇబ్బంది పెట్టకుండా రైతు బతుకుని ఎలా బాగు చేయగలం అన్న దాని గురించి ఆలోచించండి ఆ మధ్యన ఎవరో చక్కగా చెప్పారు గాంధీ మళ్ళీ పుట్టాడని
బాగుంది మళ్ళీ నీరో మళ్ళీ పుట్టాడు అని కూడా అంటాడు ఎవడో ఇంకొక కవిగాడు అలాంటి మాటలు మనకు వద్దు మీరు మీరే మీరు మంచోళ్ళని చెప్పి ఇంకా విశ్వసిస్తున్నాం నేను విశ్వసిస్తున్నాను అందరూ విశ్వసిస్తున్నారు కాబట్టి మీ మంచితనం నిరూపించుకోండి మీరు మీలా ఉండండి గానీ మీరు నీరోలా మారకండి ప్రజల సమస్యల మీదే దృష్టి పెట్టండి।